నెల్లూరు నగరంలోని 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఛాంబర్ నందు మిస్ నెల్లూరు 2024 విన్నర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజేతలకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నమస్కారాలు. 25 కళా సంఘాలు ఏర్పడిన తర్వాత చిన్న ఒకగా స్టార్ట్ అయ్యి ఈరోజు ఎంతమందికో పన్నెండునిచ్చే 25 కళా సంఘాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఒకప్పుడు చేయో నెల్లూరు వేరు, ఇదో నెల్లూరు వేరు. ఒక సినిమా రంగం 20 సినిమాలు నేనే ప్రారంభించాను. ఈరోజు అన్ని షూటింగ్ జరుగుతున్నాయి, కొన్ని రిలీజ్ అయ్యి కొన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్లు కూడా బీఆర్సీ గ్రౌండ్ చేసి మీ అందరికీ తెలుసు. అసలు ఊహించలేదు ఈరోజు మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫోన్ చేయటం, మీ నెల్లూరులో మేము షూటింగ్ చేస్తాము అని చెప్పడము, ఎప్పుడు రమ్మంటారు మన అపాయింట్మెంట్ తీసుకోవడం పరిస్థితి 20 సంఘాలు వచ్చాడు మనకు కరోపర. ఒక సాధారణమైన స్టార్ట్ అయిన 20 సంఘాలు ఇంత విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక నెల్లూరు జిల్లా ఒక హబ్గా తయారిందంటే మనం ఎంతో సంతోషించాలి. దాంతోపాటు తెలుగు సినిమాలు చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయి, ఒకప్పుడు వేరు. ఈరోజు సంక్రాంతి చూసాం, పెద్ద పెద్ద సినిమాలు ఏదైనా కూడా ఒక చిన్న సినిమా 300 కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన హనుమాన్, అలాగే అంతకుముందు బేబీ, అంతకుముందు బలగం, అంతకుముందు కాంతార, ప్రతి సినిమా కూడా ఒకప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా తీస్తే డబ్బు ఇబ్బంది లేదు అంటున్నాం. ఇందులో డబ్బు గ్యారంటీ, ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, డెమో ఫిల్మ్స్ వచ్చినాయి, షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి, ప్రతిదానికి కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో డబ్బులు గ్యారెంటీకి వస్తాయి. ఈ ఆలోచనతోనే సరే మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాలో నటించాలి, ఎక్కడో బాంబే నుంచి మనం తీసుకురావటం అమ్మాయిల్ని మన నెల్లూరులో లేరాలని ఉద్దేశంతో 2020లో మనం ప్రోగ్రామ్ పెట్టి అఖిల మేడం గారిని శ్రీమతి నెల్లూరుగా సౌజన్య గారిని మనం సెలెక్ట్ చేశాం. తర్వాత 2023కి వచ్చిన తర్వాత మిస్ నెల్లూరు ప్రోగ్రామ్ చేసి లతీఫా మేడం గారిని, హర్షిత గారిని, అలాగే తనూష గారిని 2023 మనం సెలెక్ట్ చేశాం. ఈ సంవత్సరం 2024లో మనము శ్రియ గారు ఫస్ట్ రన్నర్గా మిస్ నెల్లూరుగా శ్రియ గారిని మనం సెలెక్ట్ చేశాము, అలాగే ఫస్ట్ రన్నర్గా భాషిత గారు వారిని సెలెక్ట్ చేశాము, సెకండ్ రన్నర్గా గాయత్రి గారు, వీరు ముగ్గురిని 2024లో మిస్ నెల్లూరుగా ఎంపిక చేశాం. దీనికి జడ్జిగా మన అఖిల మేడం గారు అలాగే హైదరాబాద్ నుంచి అందరం రావడం జరిగింది. జడ్జిమెంట్ మేము ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో మన నటరాజ్ ఈవెంట్స్, దీనికంతా కారణం అంతా 2024 చేసింది నటరాజ్ ఈవెంట్స్. మనం ఎంతో కష్టపడి 2023 కంటే కూడా 2024లో చాలా గొప్పగా దాని మనము ఇప్పుడు అన్ని స్టేట్ గడపడే విధంగా ప్రోగ్రామ్ చేయడం సెలెక్ట్ చేయండి. నటరాజ్ గారికి మరీ మరీ అభినందిస్తున్నాను. అలాగే మా 20 కళాస కన్వీనర్స్ ఆశీర్వాదులు హరిబాబు గారు, అన్నారెడ్డి గారు, భాస్కర్ గారు, అమీజాన్ గారు, వీరందరూ కూడా కష్టపడి ఈరోజు ఎక్కడా లేని విధంగా ఎక్కడో మన సినిమాల టీవీలు చూసే ప్రోగ్రామ్ని నెల్లూరులో చేసి ఇది మా నెల్లూరు నిరంజారము అనే విధంగా చూపించాము. వీళ్ళందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని నెల్లూరులో ఈరోజు ఇందాకనే ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ ఇప్పుడు వేగులు జరుగుతా ఉంది సార్, మాకు హీరోయిన్ కావాలా సెకండ్ హీరోయిన్ అని చెప్పి, అంటే ఈ విధంగా మార్పులు జరుగుతున్నాయి. అంటే సినిమాలకి వెళ్ళాలి కాదు, మన నెల్లూరులో అమ్మాయిలు ఉన్నారు, సినిమాల్లో నటిస్తారు అవసరమైతే అనే ఉద్దేశం చేస్తున్నాము. ఇవన్నీ కూడా సమాజంలో మార్పు రావాలని, ముఖ్యంగా మేము ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రుల మార్పు రావాలి. తల్లిదండ్రులు అమ్మాయిల్ని బయటకు పంపగా వాళ్ళకు అవగాహన లేక వాళ్ళు చాలామంది సడన్గా ఉద్యోగం వెళ్ళిపోవడం, సడన్గా పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ ఒక అవగాహన లేదు. ఇప్పుడు ఈ సమాజంలోకి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు పంపినప్పుడు ఒక అవగాహన వచ్చి తన సొంతంగా
ఏదైనా సాధించగలరు అనే ఉద్దేశం జరగాలని నేను తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేశాను. దాని మీద అమ్మాయిలకు కూడా ఈరోజు 2023లో సెలెక్ట్ చేసిన లతీఫా గారు కానీ వర్షిత గారు కానీ మన తనుషా గారు కానీ వీరందరూ కూడా ఈరోజు టౌన్ ఒక సెలబ్రిటీ అయ్యారు, సినిమా రంగం పిలిచారు. వర్షిత గారు కూడా సినిమా రంగంకి వెళ్ళారు. నెల్లూరులో ప్రతి కంపెనీ వాళ్ళు మల్బార్ గోల్డ్ కానీ జ్యువెలర్స్ కానీ అలాగే హీరో హోండా షోరూమ్ ప్రతి షోరూమ్ కూడా ఒక సెలబ్రిటీ పిలిచారు. ఈరోజు మనం ఎక్కడో టీవీ చూస్తే మన బిడ్డలు ఈరోజు సమాజంలో ఒక గౌరవంగా ఉండిపోతారు. ఇలాంటి జరగాలి చూస్తుంటే మీ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నాము. కాబట్టి నెల్లూరుకి వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా కలిసి ఒక మాట మీద ఉండి మా 20 సంఘాలు రాబోలులో ఒక సరికొత్త సంచలనం సృష్టించాలని, ఒక స్టూడియో నిర్మాణం జరుగుతుంది ప్రయత్నిస్తున్నాము. అది కూడా మనకి వెంకటాచలం గడ కోర్టు ఉంటే జరుగుతుంది, దాని ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము చేసే కష్టాన్ని కాకుండా మీరందరూ ఒక మాట మీద ఉండి నిలబడితే మీ అందరికీ భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తూ, తెలుగువారు తెలుగు సినిమాల్లోనే నటించాలి, చిన్న సినిమాలు ఆదరించాలని ఉద్దేశంతో పోతున్నాం. దాన్ని మీరందరూ కూడా ఆశ్రయించి మీ చిన్న బిడ్డల్ని మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను, స్పెషల్గా కృష్ణారెడ్డి గారికి. ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ అందరికీ రావాలని ఆయన ఎంతో ట్రై చేస్తారు, దానికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నటరాజ్ సార్కి, నటరాజ్ ఈవెంట్స్కి చాలా థ్యాంక్స్. అఖిల మ్యామ్, తనుష మ్యామ్కి మాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నామని చాలా థ్యాంక్స్ స్పెసిఫిక్గా ఫ్యాషన్ షో పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మా పేరెంట్స్కి అండ్ అమరావతి కృష్ణారెడ్డి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత మంచి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఇలాగ ఆదరిస్తున్నందుకు అండ్ తనుషాక నగరాక చాలా థ్యాంక్స్ మమ్మల్ని చాలా బాగా ట్రైనింగ్ చేసి చాలా నేర్పించాలి ఇలా ఉండాలి అని చెప్పి చాలా బాగా ఉండాలి ట్రై చేసి ఇక్కడ వరకు తీసుకుని వచ్చినందుకు థ్యాంక్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా అందులో మాట్లాడుతున్నాను. సెకండ్ రన్నర్గా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అమరావతి కృష్ణారెడ్డి గారికి, నటరాజా ఈవెంట్స్, అఖిల మ్యామ్కి, తనుష గారికి థ్యాంక్ యూ. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. నేను ఎవరిని కాదని చెప్పి మా ఇంట్లో ఫైట్ చేసి మరీ పార్టిసిపేట్ చేశారు. సెకండ్ రన్నర్ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మైనార్ స్టూడియో చంద్ర సార్ నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. కారణం మన అమరావతి కృష్ణారెడ్డి గారు అండ్ నటరాజ్ గారు. వీళ్ళు లేకపోతే ఇష్యూ అయితే గ్రాండ్ గా జరిగేది కాదు. అండ్ మెయిన్లీ మన బ్యూటిఫుల్ గర్ల్స్, వీళ్ళు వాక్ అండ్ వీళ్ళు మాట్లాడిన విధానం అయితే చాలా బాగుంది. నేను గ్రూమింగ్ ఇచ్చానే కానీ నేను చెప్పిన దానికంటే వీళ్ళు చాలా బాగా చేశారు. ఇలాంటి షోస్ ఇంకా మళ్ళీ ఇంకా ఎన్నో జరగాలి అని అనుకుంటున్నాను. ఇంత మంచిగా చేయడానికి కారణం మన నటరాజ్ గారు. ఆయన లేకపోతే ఈ స్టేజ్, ఇంత మీడియా వాళ్ళు అండ్ ఆయన ఇచ్చిన ట్రైనింగ్, ఆయన చెప్పిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా ఇలాంటి షోస్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యూటీ కాంటెస్ట్ అనేది జరగకముందు ఎవరికి, నేను కానీ, మిస్ నెల్లూరు అమ్మాయిలు కానీ, నాతో పాటు గెలిచిన మా ఇద్దరు కంటెస్టెంట్స్ కానీ ఎవరికి అసలు తెలియదండి. ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాను అంటే ఖచ్చితంగా నాకు ఈ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే మాత్రం ఈ శ్రీమతి నెల్లూరు కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ చేయడం వల్ల. అలాగే మా అమ్మాయిలు కూడా, ఆల్ ఆఫ్ దేర్ యూఆర్ ఆల్ మై సిస్టర్స్. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఇంత సెలబ్రిటీలు అయ్యారు అంటే దానికైతే కారణం మిస్ నెల్లూరు. లాస్ట్ ఇయర్ నేను తిరిగానండి వాళ్ళతో ప్రమోషన్స్కి. చాలా చాలా కంపెనీస్ పిలిచారు నెల్లూరులో, ఈవెన్ మేము కూడా పిలిచాం మా రెస్టారెంట్ తరఫు నుంచి వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి. అంత చిన్న వయసులో అమ్మాయిలు అంత గొప్ప వాళ్ళు అయ్యారు, అంత సాధించగలిగారు, ఈరోజు నెల్లూరులో సెలబ్రిటీస్ అయ్యారంటే మాత్రం దానికి కారణం మిస్ నెల్లూరు. మిస్ నెల్లూరు ఇక్కడికి రావడానికి కారణమైన వారు 25 కళా సంఘాల వారు మరియు వారి గౌరవ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, ఈవెంట్స్ చేసిన వారు రాజు సారు, మరియు ఈ ఇయర్ అయితే ప్రత్యేకంగా నటరాజ్ ఈవెంట్స్ చేశారండి. చాలా చాలా అద్భుతంగా చేశారు. నేను దానికి సపోర్టింగ్గా ఉన్నప్పుడు నాకు తను కష్టపడేదంతా చెప్తూ ఉండేవారు. నిజంగా అయితే మిస్ నెల్లూరు 2024 చాలా అద్భుతంగా జరిగింది. అండ్
నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్, నాకు హానర్ ఇచ్చినందుకు. ఇది చిన్న విషయం కాదు. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. అండ్ నాతో పాటు ఐ మీన్ నేనే కో జడ్జ్ గా ఒక ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకంటే నెల్లూరు నుంచి మాత్రమే మనకి జడ్జెస్ ఉండకూడదు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అప్పుడే ఏ పక్షపాతం లేకుండా న్యాయం అనేది జరుగుతుంది, న్యాయ నిర్ణయం అనేది జరుగుతుందని. హైదరాబాద్ నుంచి మోడలింగ్ కోచ్ అంటే ఎంతో మంది మోడల్స్ ని ట్రైన్ చేసి ఈవెన్ బిగ్ బాస్ కి పంపించారు, లైక్ బిబి హరియాణా అట్లాంటి వాళ్ళని పంపించిన వంశీ పల్లే గారు, మరియు చాలా ఫేమస్ కొరియోగ్రాఫర్ అయిన అటువంటి గొప్ప న్యాయ నిర్ణేతలని నెల్లూరుకి తెప్పించి వాళ్ళతో పాటు నన్ను కో జడ్జ్ గా చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి నటరాజ్ ఈవెంట్స్ అండ్ ఎప్పుడు అండగా తోడుగా కళారంగం అంటే నా చిన్నప్పటి నుంచి కళారంగానికి సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు 25 కళా సంఘాల వారికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నన్ను వెల్కమ్ చేసినందుకు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ 25 కళా సంఘాల అధ్యక్షుడు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు, బికాస్ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ఖచ్చితంగా సార్ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ దాకా రాగలిగాను. అండ్ ఇదే కాదు, అమ్మాయిలు ప్రతి ఒక్క రంగాల్లోకి రావాలని చాలా కృషి చేస్తారు సార్. అండ్ ప్రతి ఒక్క కొత్త టాలెంట్ని సపోర్ట్ చేసి వాళ్ళకి స్టేజ్ అనేది ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. అండ్ ఈ ఈవెంట్ అనేది స్టార్టింగ్లో అయితే 2016లో జరిగింది, బట్ 2023 అండ్ 2024లో జరగడానికి కారణం మన అమరావతి కృష్ణారెడ్డి సారే. సార్ సపోర్ట్ వల్ల ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ గారు, ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా మీరు ఆర్గనైజ్ చేశారు. అండ్ కంగ్రాట్స్ త్రీ ఆఫ్ యూ, మీరు ఈ స్టేజ్ నుంచి మీరు అనుకున్న డ్రీమ్స్కి మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీడియా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కసారి ఏ ఈవెంట్ అయినా సరే, ప్రోగ్రామ్ అయినా సరే మీరు చాలా ఓపిక్గా వచ్చి అటెండ్ అవుతారు. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్, బికాజ్ ఏ ఈవెంట్ నేను నా పాస్ట్ 1 ఇయర్ జర్నీలో అయితే నేను నన్ను ఒక్కసారి కూడా వదలకుండా నా తోడుగా ఆయన బిజీ షెడ్యూల్స్ కూడా వదులుకొని నాతో పాటు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ యాస్ మై పేరెంట్స్. అండ్ నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్ అయినా సరే అండ్ ప్రతి ఒక్క పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. అండ్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి స్టేజెస్కి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మిస్ నెల్లూరు 2024 ఫస్ట్ నన్ను ట్రస్ట్ చేసి ఈ ఈవెంట్ని నాకు అప్పగించినందుకు మా 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే మా 25 కళా సంఘాల కన్వీనర్స్ అయినటువంటి నిర్మల హరినాథ్ రెడ్డి గారికి, దోనల హరిబాబు గారికి, షేక్ అనుజాన్ గారికి, అలాగే వాడతీగ భాస్కర్ గారికి నా స్పెషల్లీ థ్యాంక్స్. అండ్ ఈ ఈవెంట్కి నాకు చాలా చక్కగా సపోర్ట్ చేసింది మిస్సెస్ శ్రీమతి 2022 అఖిలారెడ్డి గారు, అలాగే తనుష గారు మిస్ నెల్లూరు 2023 రన్నరప్. సో అలాగే లతీఫా గారు అండ్ ఎస్పెషల్లీ నాకు గర్ల్స్ సపోర్ట్ చాలా చక్కగా చేశారండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ టైంని అట్లీస్ట్ 5 డేస్ వాళ్ళ ఇంట్లో నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి, యాక్చువల్లీ ఈ డేస్లో ఎవరు ఎర్లీ మార్నింగ్ లేవరు, బట్ మా గర్ల్స్ ఎర్లీ మార్నింగ్ లేచి గ్రూమింగ్ క్లాస్కి షార్ప్ టైంకి వచ్చి వాళ్ళు అండ్ ఈవెంట్లో కూడా నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ గర్ల్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. విన్ అయిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. అండ్ మాకు మరొకసారి మా ఫ్రెండ్ అంటే మమ్మల్ని నటించే మా అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.